పరిధిలోని తిరుమల టవర్స్ ఎస్ఎస్ ప్రైడ్ విల్లా అపార్ట్మెంట్ తదితర అపార్ట్మెంట్లలో టిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి దోనాల నాగార్జున రెడ్డి ముమ్మర ప్రచారం చేశారు. ఒక్కసారి తనను గెలిపిస్తే మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులు చేపట్టి వార్డు సభ్యులకు ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తానన్నారు. వార్డు అభివృద్ధి కోసం కారు గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని కోరారు. ఈ రోజు 34వ వార్డు విటి కాలనీలో అన్ని అపార్ట్మెంట్స్ లో ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ దోనాల సుభాషిని క్యాండిడేట్ గా నిలబడడం జరుగుతుంది. అతనిని అధిక విజయంతో గెలిపించి ఓట్లేసి గెలిపించాలని కోరుచున్నాను. ముఖ్యంగా ఇది మన ఎమ్మెల్యే గారి వార్డు కాబట్టి ఏ ఎలాంటి పనులు అయినా వాళ్ళతోటి దగ్గరికి వచ్చి చేపించుకోవచ్చు కాబట్టి అన్ని విధాల సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఒకసారి వాళ్ళకి అవకాశం ఇచ్చి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాను. 34వ వార్డు నుంచి టీఆర్ఎస్ తరఫున దోనాల సుభాష్ని వైఫ్ ఆఫ్ నాగార్జున రెడ్డి పోటీ చేస్తున్నాను. కావున వీటీ కాలనీ ప్రజలందరూ కోరుకునేది ఏమనగా ప్రతి ఒక్కరు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు కోటేసి అధిక మెజార్టీతోటి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈరోజు 34వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి దోనాల సుభాషణి గారి ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంచర్ల భూపాలరెడ్డి గారి సతీమణి కంచర్ల రమాదేవి గారు, అదేవిధంగా చెరుగట్ట దేవస్థానం చైర్మన్ వెగట్ట మల్లికార్జున రెడ్డి గారు, సతీమణి వెగట్ట శుభారెడ్డి గారు రావడం జరిగింది. ఈరోజు 34 వార్డులోని ఎస్ఎస్ ప్రైడ్ విల్లా, అదేవిధంగా సాయినాథ్ ఆర్కేడ్, షణ్ముఖ టవర్స్, వీటీ టవర్స్లో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఓటర్లకు విజ్ఞప్తి చేస్తుంది ఏమనగా ఇది ఎమ్మెల్యే గారి సొంత వార్డు కాబట్టి ఇక్కడ కౌన్సిలర్గా మమ్మల్ని గెలిపిస్తే ఇంకా ఎక్కువ అత్యధిక నిధులతోటి ఈ వార్డుని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన వార్డులో బక్కతాయకుంటని మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేయడం, వివేకానంద విగ్రహం నుండి మున్గూడు రోడ్ బైపాస్ వరకు బక్కతాయ కుంట మీదుగా బీటీ రోడ్ వేయడం, అదేవిధంగా మిగిలిపోయిన సీసీ రోడ్లని డ్రైనేజ్ పనిని పూర్తిగా చేస్తామని ఈ సందర్భంగా ఓటర్లని మేము వేడుకుంటా ఉన్నాం. కాబట్టి ఓటర్లంతా మా సుభాషిణి గారి కారుగుర్తుకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి కంచెల రమాదేవి, రేగట్టె శోభారెడ్డి, దైద రజితారెడ్డి, హిమబిందు, చంద్రశేఖర్ రెడ్డి, లక్ష్మణ్, విజయ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.